హైదరాబాద్ హైటెక్ సిటీలో దీపావళి సంబరాలు మిన్నంటాయి. పిల్లలు పెద్దలు అందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి క్రాకర్స్ కాలుస్తున్నారు. అక్కడ సంబరాల్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉరుకుల పరుగుల జీవితంలో దీపావళి కొత్త తీపి జ్ఞాపకాలను తీసుకొచ్చింది. ప్రస్తుతం మనం హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి ఒక కమ్యూనిటీలో దీపావళి వేడుకలు ఎలా జరుపుకుంటున్నారో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నటువంటి ఈ దీపావళికి సంబంధించి, ప్రత్యేకంగా మహిళలు మాత్రం చాలా డిఫరెంట్గా వాళ్ళు ప్రత్యేకంగా దీపావళికి నమస్కరించి దీపావళి పండుగను జరుపుకునేటువంటి పరిస్థితి. చెప్పండి మేడం, ఈసారి దీపావళిని ఎలా నిర్వహిస్తున్నారు? ఈసారి దీపావళి మా ఫ్రెండ్స్ చుట్టాలు అందరితో బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రకరకాల పిండి వంటలతోటి లైట్లు అలంకరించుకొని ఇంట్లో అన్ని కొత్త బట్టలు, క్రాకర్స్ కాలడం పిల్లలకి బాగా ఇష్టం కదా, సో అలాగే బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రత్యేకంగా మిగతా పండుగలకు దీపావళి అంటే కొంత డిఫరెన్స్ ఉంటుంది, దీపావళిలో ఏంటి మీకు స్పెషల్ అనుకుంటున్నారు? దీపావళి అనేది లైట్స్ పండుగ. మనం క్రాకర్స్ ప్రతి పండుగ కాలం కదా, దీపాలు వెలిగించుకొని ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకొని క్రాకర్స్ కాలడం అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందుకే బాగా ఎంజాయ్ చేస్తాం. చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీపాన్ని పట్టుకొని ఖచ్చితంగా మేము దీపంలోనే ప్రతిదీ పరమాత్మ అనేది కనిపిస్తుంది అన్నట్లుగా వాళ్ళు దీపానికి ప్రత్యేకంగా ఆరాధన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఇంటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లైటింగ్లో ప్రత్యేక అలంకరణలు కూడా చేశారు. ఈసారి దీపావళి ఎలా జరుపుకుంటున్నారు మేడం మీరు? మేము అందరం చాలా హ్యాపీగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో మా కమ్యూనిటీలో అందరం గ్యాదర్ అయ్యి బాగా చేసుకుంటున్నాము. వి విష్ ఆల్ ది వ్యూవర్స్ హ్యాపీ దివాళి అండ్ సేఫ్ దివాళి. ఈ దీపావళి సందర్భంగా అటు ఇంట్లో కూడా డెకరేషన్స్ లైటింగ్ అనేది ఎలా చేశారు ఈసారి? యా, ఇంట్లో అంతా లైటింగ్స్ పెట్టుకున్నాము, దీపాలు అన్నీ పెట్టాము. ఇట్ లుక్స్ రియలీ నైస్ అండ్ వండర్ఫుల్. యా, ఓకే. ఏ పండుగ అయినా సరే ఖచ్చితంగా పిల్లలు ఉండాల్సిందే. పిల్లల హడావిడి ఉంటేనే పండుగ ఉంటుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు చిన్నపిల్లలు కూడా దీపాన్ని ఆరాధిస్తున్నటువంటి చిన్నపిల్లలు, ఇప్పటి వరకు వీళ్ళు బాణసంచ కూడా కాల్చినటువంటి పరిస్థితి. చెప్పి, ఈసారి ఎటువంటి టపాసులు కాల్చారు? ఫ్లవర్ పాట్స్, స్పార్క్లర్స్, ట్రై కలర్ ఫ్లవర్ పాట్స్ అండ్ 1000 వాలా. ఓకే, మీరు చెప్పండి, మీరు ఎన్ని ఇప్పటి వరకు ఎన్ని పటాసులు కాల్చారు? ఐ థింక్ 5 and some so on. ఎన్ని కాల్చారు మొత్తం ఈ రోజు నైట్ అంతా కూడా ఎన్ని కాల్చాలి అనుకుంటున్నారు? నో ఐడియా. ఇప్పుడు ఎలా ప్లానింగ్ ఎలా చేసుకున్నారు? నో ప్లాన్, వాట్ ఎవర్ వి గెట్ ఇట్ వి జస్ట్ ప్లే దెం. ఓకే, ఎన్ని తీసుకొచ్చారు అసలు మీ ఇంట్లో? మీ ఫాదర్ ని ఎన్ని తీసుకురమ్మని ఫోర్స్ చేశారు అసలు? A lot. So పెద్ద ఎత్తున వాటన్నింటి కూడా తీసుకొచ్చారు. వాటి సందర్భంగానే ఈరోజు దీపావళి కొంత మిగతా ప్రాంతాల కంటే కొంత లైట్గానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా సరే దీపావళికి సంబంధించినటువంటి హడావిడి కనిపిస్తుంది. పెద్దలంతా కూడా పిల్లల్ని దగ్గరగా ఉండి దీపావళి పండుగను నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ గల్లీలు మొత్తం కూడా ఎక్కడ చూసినా సరే దీపాలే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరైనా సరే ఈ వెలుగులకు సంబంధించినటువంటి దీపావళి పండుగను గొప్పగా నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి సార్, ఈసారి దీపావళిని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈసారి ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి, చుట్టాలతోటి, పిల్లలతోటి చాలా ఆహ్లాదంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. ఈసారి సౌండ్ పొల్యూషన్ ఎక్కువ లేకుండా సాఫ్ట్ క్రాకర్స్ని కాలుస్తున్నాము. సో అంతా హ్యాపీగా ఉంది. హ్యాపీ దివాళి టు ఎవరీవన్. దీపావళి అంటే బాణసంచ కాల్చడం కంపల్సరీ, కానీ ఈ సమయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే బాణసంచ కాల్చే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఆల్వేస్ మేము ఒక బకెట్ ఆఫ్ వాటర్ పక్కన పెట్టుకుంటామండి, ఎమర్జెన్సీ వస్తే వాటర్ వాడటానికి. ప్లస్ కాటన్ క్లాత్స్ ఎక్కువ క్రాకింగ్, అదే క్రాకర్స్ కాలుస్తాము. ఓకే, చూడొచ్చు మొత్తానికి దీపావళి పండుగ మాత్రం ప్రతి ఇంట్లో కొత్త కొత్త వెలుగులను తీసుకొస్తుంది. గతాన్ని మర్చిపోతూ ఏదైతే చెడుపై విజయం సాధించినటువంటి దిశగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా దీపావళి నిర్వహించుకుంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రాజు, ఎన్టీవీ.